వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. అభ్యర్థుల ఖరారుపైన పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ సమయంలోనే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చివరి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలపైన చర్యల దిశగా స్పీకర్ అడుగులు వేస్తున్నారు. చివరి అవకాశంగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది. వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలకు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ ఇంకో అవకాశం ఇచ్చారు. అనర్హత పిటిషన్ విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలని మరోసారి ఆయన నోటీసులు జారీ చేశారు. తుది విచారణగా తేల్చి చెప్పడంతో ఈసారి విచారణపైన ఆసక్తి కనిపిస్తోంది. స్పీకర్ ఆదేశాల నిమిత్తం గతంలో పలువురు రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ వైసీపీ రెబల్స్ ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ నోటీసులపైన రెబల్ ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. హాజరు కాని పక్షంలో ఇప్పటి వరకు తాను విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్ వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు సమక్షంలోనే విచారణ జరగాలి కనుక ఆయనకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలకు సైతం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ నోటీసులు జారీ చేశారు. ఈ తరుణంలో విచారణకు హాజరయ్యే విషయమై ఆ 4 నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విచారణ తరువాత మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ తీసుకునే నిర్ణయాలు ఏంటనేది ఈ నెల 19న స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.